Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మరో వ్యూహాత్మక తప్పిదం, పార్టీలో హాట్గా చర్చ. బద్వేలు ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుని చంద్రబాబు మరోసారి వ్యూహాత్మక తప్పిదం చేశారు. సాంప్రదాయాలను గౌరవిస్తున్నామని చెప్పి తప్పుకోవడాన్ని పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. జగన్ను ఇప్పటివరకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ ఒక్కసారిగా టర్న్ తీసుకోవడాన్ని టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు సరైన దిశగా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పరిషత్ ఎన్నికలను బహిష్కరించి తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది. ఆ ఎన్నికలను బహిష్కరించడంతో అనేక మంది టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంతంగా నిధులు ఖర్చు చేసుకునే వారు మాత్రమే పోటీ చేయాలని అంతర్గత ఆదేశాలు ఇవ్వడంతో ఎక్కువ మంది పోటీలో ఉండలేకపోయారు. ఫలితంగా పరిషత్ ఎన్నికలలో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. ఐదేళ్ల పాటు వారు పదవులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ పులివెందుల నుంచి పోటీ చేశారు. అప్పుడు పోటీకి టీడీపీ దింపలేదు. అయితే మరికొద్ది నెలల్లోనే వచ్చిన ఉప ఎన్నికల్లో విజయమ్మపై పోటీకి దింపింది. అప్పుడు జగన్ వైసీపీ పార్టీ పెట్టడంతో విజయమ్మ రాజీనామా చేశారు. 2011లో జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ గుర్తు మీద పోటీ చేస్తున్న విజయమ్మపై చంద్రబాబు అభ్యర్థిని బరిలోకి దింపారు. అప్పటికి రాజశేఖర రెడ్డి మరణించి నెలలు కూడా గడవలేదు. వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్ పేరు బయటకు వచ్చింది. కానీ దీనిని అప్పట్లో టీడీపీ వ్యతిరేకించింది. జగన్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి మరణం తరువాత టీడీపీ ఎందుకు ఒప్పుకోలేదు? తన తండ్రి మరణం తరువాత ముఖ్యమంత్రి పదవి జగన్కి ఇవ్వాలన్న కొందరి నేతల వాదన కరెక్టే కదా? అప్పట్లో టీడీపీ ఎందుకు వ్యతిరేకించింది? ఇవి ఇప్పుడు చంద్రబాబుకు ప్రశ్నలుగా ఎదురవుతున్నాయి. కేవలం జనసేనాని వాదనను సమర్థించేందుకే చంద్రబాబు బద్వేలు బరి నుంచి తప్పుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.